మతపరంగా గురువు అనేది మార్గదర్శి అన్న అర్థం వచ్చే విధంగా సిక్కు, బౌద్ధ, హిందూ మతాలలోనూ కొన్ని ఆధునిక మత చైతన్యాలలో ఉపయోగంలో ఉన్నాయి. అంతేకాదు, భారతదేశంలో అనాదిగా గురు పరంపర వస్తూనే ఉంది. అనగా గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తాడు. గురువు అనగా ఎప్పుడూ నిరాడంబరంగా జీవిస్తూ ఉంటూ మనలను చెడు మార్గం నుంచి మంచివైపు నడిపిస్తాడు. అలాంటి ఓ వ్యక్తి యొక్క జీవితం గురించి మనమిప్పుడు తెలుసుకుందాం. సిక్కుల మత గురువు గురునానక్ పుట్టినరోజు కార్తీక పౌర్ణమి రోజు జరుపుకుంటారు. మామూలుగానే విశిష్టంగా భావించే రోజు కార్తీక పౌర్ణమి గురునానక్ జన్మదినం కూడా కావడాన్న ఈరోజు పంజాబీలకి మహాపర్వదినం. గురునానక్ జయంతిని పంజాబీలు గురుపూరబ్ అంటారు. గురునానక్ ఏప్రిల్ 15న పుట్టారని చెప్పేవారు ఉన్నారు. కానీ కార్తీక పౌర్ణమినే నానక్ జన్మదినంగా నమ్మి వేడుక చేసుకునేవారే అత్యధిక శాతం ఉన్నారు. కేవలం పంజాబీలు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది గురునానక్ను ఆరాధిస్తూ గురుపూరబ్ను పండుగ చేసుకుంటారు. అంతేకాదు, సిక్కులు ఏకేశ్వరోపాసన చేస్తారు. ఓంకారాన్ని ఏకైక దేవునిగా పూజిస్తారు. గురునానక్ జయంతి సందర్భంగా గురుద్వారాల్లో సిక్కులు పవిత్ర మత గ్రంథంగా భావించే గురుగ్రంథ సాహిబ్ను 48 గంటల పాటు నిరంతరంగా పఠిస్తారు. ఇలా చదవడాన్ని అఖండ పఠనం అంటారు. ఈ గురుగ్రంథ సాహిబ్ అఖండ పఠనం నానక్ జయంతి కంటే ముందు రోజు ముగుస్తుంది. ఇక జయంతి నాడు ఉదయానే ప్రభాత్ ఫేరిస్ పేరుతో ఊరేగింపు జరుపుతారు. ఈ ఊరేగింపు గురుద్వారా వద్ద మొదలై వాడవాడకు వెళ్తుంది. గురునానక్ దేవ్ 1469లో పాకిస్తాన్లోని నన్కానా సాహిబ్లో జన్మించాడు. ఇతను 10 మంది సిక్కు గురువులలో మొదటివాడు. ఇతను అన్ని మత గ్రంథాలను చదివాడు. కానీ ఇతను ఆ మతాలకి భిన్నమైన సిక్కు మతమును స్థాపించాడు. సిక్కు మతం ఏకేశ్వరోపాసక మతం. వీరు ఏక్ ఓంకార్ని నమ్ముతారు, అంటే ఒకే దేవుడు అని అర్థం. గురునానక్ సిక్కు మతస్థాపకుడు. ఏకేశ్వరోపాసనను ప్రబోధించి కుల వ్యవస్థను వ్యతిరేకించిన గురువు ఆయన. నానక్ తరువాత గురు పరంపర కొనసాగుతూనే ఉంది. మతస్థాపకుడు గురునానక్ దేవ్జీ తల్వాడి, అంటే ప్రస్తుతం లాహోర్ సమీపంలోని నాన్కానా సాహెబ్ అనే గ్రామంలో ఓ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి మెహతాకలు ప్రభుత్వంలో భూ రెవెన్యూ వ్యవహారాల గుమస్తగా పనిచేసేవారు. గురునానక్ దేవ్జీ చిన్నతనం నుంచి ప్రశ్నించే, ఆలోచించే తత్వంలో ఉండేవారు. చిన్న వయసులోనే మతపరంగా ఉపనయనం చేసి జంధ్యం వేయబోగా తిరస్కరించాడు. అంతకన్నా భగవంతుడి నిజనామాన్ని తన హృదయంలో ధరిస్తానని వాదించాడు. అంతేకాదు, నూలుపోగులా అది తెగిపోవడం, మట్టిలో కలిసిపోవడం జరగదని, తనకు అఖండంగా రక్షణను ఇస్తుందని వాదించారు.
అత్యంత పిన్న వయసు నుంచి బీబీనాన్కి తన తమ్ముడిలో భగవంతుని జ్యోతి చూడగలిగింది. కానీ ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆమె గురునానక్ దేవ్జీ తొలి శిష్యురాలిగా మారింది. చిన్నతనంలోనే నానక్ హిందూ మతంలోని తాత్వికతపై ఆకర్షితుడై జీవితంలోని రహస్యాలను అన్వేషించేందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇదే సమయంలో నానక్ భారతదేశంలోని ముఖ్యులైన తాత్వికులు, బోధకులు కబీర్, రవిదాసులను కలుసుకున్నారు. అంతేకాదు, నానక్ బతాలాకు చెందిన వ్యాపారి మూల్చంద్ చోనా కుమార్తె సులేఖ్నీని పెళ్లి చేసుకున్నారు. ఆయనకు శ్రీచంద్, లక్ష్మీదాస్ ఇద్దరు కుమారులు. ఆయన అక్క నాన్కి భర్త బావకారైన జయరాం నానక్కు సుల్తాన్పూర్లో ప్రభుత్వ ధాన్యాగారంలో మేనేజరుగా ఉద్యోగం ఇప్పించారు. సంవత్సరాల వయసులో ఒక ఉదయం గురునానక్ దేవ్ సామాన్యంగా నది స్నానం చేసి ధ్యానం చేసుకుందుకు వెళ్లారు. ఆ తర్వాత ఆయన 3 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా పోయారు. తిరిగి వచ్చాక ఆయన దేవుని పవిత్రాత్మను నింపుకున్నానని అన్నారు. ఆయన తిరిగి వచ్చాక తొలి మాటలు, "మతాలు అనేవి వేర్వేరుగా లేవు." ఇలా ఈ మత సామరస్య బోధనలతో ఆయన బోధనలు వ్యాపింపచేయడం ప్రారంభించారు. వేలాది కిలోమీటర్లను చుడుతూ భగవంతుని సందేశాన్ని ప్రబోధిస్తూ 4 సుస్పష్టమైన ప్రధాన దిశల్లో 4 ప్రత్యేకమైన ప్రయాణాలు సాగించారు. వీటినే ఉదాసీలు అని పిలుస్తారు. గురునానక్ తన జీవిత చివరి సంవత్సరాల్లో ఉచిత ప్రసాదం లభించే కర్తార్పూర్లో జీవించారు. తన ఆహారాన్ని మతభేదం, కులభేదం, ధనభేదం లేకుండా పంచుకునేవారు గురునానక్. గురునానక్ పొలాల్లో పనిచేసి తన జీవితాన్ని సాగించేవారు. తన జీవిత చివరి సంవత్సరాల్లో ఉచిత ప్రసాదం లభించే కర్తార్పూర్లో జీవించారు. తన ఆహారాన్ని మతభేదం, కులభేదం, ధనభేదం లేకుండా పంచుకునేవారు గురునానక్. గురునానక్ పొలాల్లో పనిచేసి తన జీవితాన్ని సాగించేవారు. అలా ఆయన 1539 సెప్టెంబర్ 22 తన 70వ ఏట మరణించారు.